మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ నేటి అధ్యయనానికి స్వాగతం పలుకుచున్నాం గత పాఠంలో మనము ప్రభువు ఉపమానాలతో వారికి బోధిస్తూ వచ్చినట్లుగా చూసాం విత్తువాణి ఉపమానంను గురిచి నాలుగు రకాల నేలలను గూర్చి తెలుసుకున్నాం అదేవిధంగా ప్రభువు గాలిని గద్దించి వాతావరణాన్ని నిమ్మలపరిచినప్పుడు సముద్రంపై ప్రశాంతత ఏర్పడడాన్ని విన్నాం ఇక నేటి ఈ పాఠంలో మార్కుసు వార్త ఐదవ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం ఇందులో యేసు చేసిన మూడు గొప్ప అద్భుతాలను గురించి వింటాం సేనా అను దయ్యంలా మూకచే బంధించబడినవాడు ప్రభువుకు ఎదురుపడి స్వస్థపడిన విషయాన్ని గురించి ఇందులో చర్చిస్తాం మరియు యాయుడు కుమార్తెను ప్రభువు స్వస్థపరిచిన వైనాన్ని ఇందులో గమనిస్తాం అదేవిధంగా రక్తస్రావంచే బాధపడుతూ ఎంతో కృంగిపోయినటువంటి స్త్రీని ప్రభువు బాగు చేసిన పరిస్థితులను మనం ఈ పాఠంలో చూస్తాం ఈ అధ్యాయంలో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు ఉంటున్నాయి వాటిని శ్రద్ధగా విని నేర్చుకుందామా ప్రియ శ్రోతలు ఈ రోజున మన పాఠం మార్కు సువార్త ఐదో అధ్యాయం సావధానంగా వినండి ఈ అధ్యాయంలో ఏసు చేసిన మూడు అద్భుతాలు పేర్కొనబడ్డాయి ఒకటి నుండి ఇరవయ్యో వచనం వరకు అపవిత్రాత్మ పట్టిన ఒక వ్యక్తిని ప్రభువు విడుదల చేశాడు వారా సముద్రపు అద్దరిని ఉన్న గెరాసేనుల దేశానికి వచ్చారు ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడ్డాడు వాడు సమాధులలో వాసము చేసేవాడు సంఖ్యళ్లతోనైనా ఎవ్వడూ అతన్ని బంధించలేకపోయారు పలుమారు వాని కాళ్లకు చేతులకు సంఖ్యళ్లు వేసి బంధించినా వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యను తుత్తునియలుగా చేశాడు గనుక ఎవడూ వాణ్ణి సాధుపరచలేకపోయారు వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలో కొండలలో కేకలు వేస్తూ తనను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ ఉన్నాడు ఏసు అలసిపోయి ఉన్నాడు సముద్రము దాటి వచ్చాడు యోర్దాను నదికి తూర్పు దిశగా గెరాసీనుల ప్రాంతం ఉంది గదర ప్రాంతీయులు గాదు గోత్రికులకు ఇవ్వబడిన భూభాగమది గాదు కోరుకున్న భూమి మంచిది కాదు అక్కడి ప్రజలు పందుల వ్యాపారం చేస్తారు వారు దేవుణ్ణి ఎరగని ప్రజలు అక్కడ దయ్యం పట్టిన మనిషి ఒకడున్నాడు గమనించండి అతడు దయ్యం పట్టిన మనిషి అతడు దయ్యం కాడు అతడు అపవిత్రాత్మ వశంలో ఉన్న మనిషి అతనికి ఉన్మాదం ప్రకోపించింది అతని నివాసం సమాధుల మధ్య సమాధులు అపవిత్రమైన స్థలాలు మృతులను పాతిపెట్టే స్థలాలు శవాల స్థలమది సరిగా పాతేయకపోతే పీనుగలు బయటపడతాయి అతనికి బతికున్న మనుషులంటే ఇష్టముండదు అతడు ఒంటరిగా ఒక్కడే మృతుల మధ్య జీవిస్తున్నాడు అతనికి దయ్యపు బలం ఉంది మానవాతీతమైన దయ్యం శక్తి ఉంది ఎవరూ అతణ్ణి పట్టుకోలేరు అతణ్ణి బంధించడం అసాధ్యం అది దేవుని బలం కాదు మానవాతీతమైంది అంతా దేవుడిది అనుకోకండి అపవిత్రాత్మ శక్తి మానవాతీతమే అతడొక వికల మనస్కుడు తనకు తానే కీడు చేసుకుంటాడు అతడేం చేస్తున్నాడో అతనికే తెలీదు కేకలు పెడతాడు రాళ్లతో కొట్టుకొని గాయపరుచుకుంటాడు అతడిది పిచ్చి బలం అపవిత్రాత్మకు అతడు బందీ ఆరో వచ్చిన నుండి వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి అన్నాడు ఏసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచకు దేవుని పేరట నీకు ఆన పెడుతున్నాను వాడు బిగ్గరగా కేకలు వేస్తూ మాట్లాడుతున్నాడు ఎందుకనగా ఆయన ఆజ్ఞాపించాడు అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపో ఆయన వాణ్ణి అడిగాడు నీ పేరేమిటి వాడన్నాడు నా పేరు సేన ఏలయనగా మేము అనేకులము తమను ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకున్నాడు శ్రోతలు వింటున్నారా యేసును ఆరాధించింది మనిషి దయ్యం కాదు ఆ మనిషి యేసును చూచి భయపడ్డాడు అతడు చేత పీడించబడిన బాధితుడు అతని వ్యక్తిత్వం రెండుగా చీలిపోయింది కాసేపు అతడు మాట్లాడతాడు ఇంకాసేపటికి దయ్యం మాట్లాడుతుంది దయ్యం అంటోంది నాతో నీకేం పని అంటే ఏసు నీకు నాకు సంబంధమేమిటి అయ్యో ఈ మనిషి దయ్యం ఈ రెండు ద్విపాత్రాభినయంగా అతని బతుకు పాడైపోయింది రెండుగా చీలిపోయింది నా పేరు సేనా అంటోంది దయ్యం నా పేరేమిటంటే అని ఆ మనిషి చెప్పేలోపుగాని దయ్యం అతని నోరు నొక్కి తానే చెప్పింది సేనా మేము చాలామంది పదకొండవ వచనం అక్కడే కొండ దగ్గర పందుల పెద్ద మంద మేస్తూ ఉంది గనుక ఆ పందులలో ప్రవేశించేటట్లు మమ్మును వాటి వద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమాలాయి యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వాణ్ణి విడిచి పందులలో ప్రవేశించాయి ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొనిపోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చాయి ఆ పందులను మేపుతున్నవారు పారిపోయి పట్టణములలో గ్రామములలో ఈ సంగతి తెలియచేశారు జనులు జరిగినది చూడ వెళ్లి ఏసునొద్దకు వచ్చి సేన అనే దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండడము చూచి భయపడ్డారు జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితి పందుల సంగతి ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములను విడిచి పొమ్మని వారాయనను బ్రతిమలాడసాగారు శ్రోతలు వింటున్నారా అడుగులేని బిలములోనికి మమ్ములను తోయవద్దు పందుల్లోకి చొరబడనివ్వు అని దయ్యాల సేన వేడుకున్నది పందులు దయ్యాలు పూనినప్పుడు వేగంగా పరిగెత్తి సముద్రంలో పడి చచ్చాయి యేసు పందులను ఎందుకు అలా నాశనం చేశాడు అంటారా అసలు వారిని పందుల వ్యాపారం చేయమని ఎవరు చెప్పారు మోషే ధర్మశాస్త్రం ప్రకారం పందులు నిషిద్ధ జంతువులు నోవహు జలప్రలయంలో ఎన్ని వేల పందులు నాశనం అయ్యాయి దానికేం చెప్తారు పందులు పొయ్యాయి అయ్యో ఎంత నష్టం అని ఏడ్చే బదులు అయ్యో ఏసు ఇచ్చే రక్షణ లేక ఎందరో నశిస్తున్నారే అని ఏడిస్తే ఎంతో మంచిది దయ్యాలున్నాయి దయ్యాలు ఊహాకల్పన కాదు యేసు దయ్యాలను గద్దించాడు వెళ్లగొట్టాడు నాలుగు సువార్తలలో ఈ విషయం వివరంగా చెప్పబడింది ఈ రోజు వరకు కూడా దయ్యాలు పనిచేస్తూనే ఉన్నాయి దయ్యాలకు మనుషుల్లో ఉండడం ఎంతో ఇష్టం తమ దుష్ట స్వభావాన్ని మానవ వ్యక్తుల ద్వారా చూపాలని దయ్యాల కోరిక దయ్యాలకు తీరిక ఉండదు వార్త పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ప్రభువు చెప్పాడు అపవిత్రాత్మ ఒక మనుష్యుణ్ణి వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుతూ నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటుంది విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెడతాను అనుకుంటూ వస్తుంది తమ దుష్ట స్వభావాన్ని వ్యక్తం చేసేదాకా వాటికి విశ్రాంతి ఉండదు అది దయ్యం స్వభావం దేవుని ఆత్మ అయితే మనుషులను అలా బందీలను చెయ్యడు దేవుని ఆత్మ ఉన్న చోట మంచి చెయ్యడానికి ఎంతైనా స్వేచ్ఛ ఉంటుంది ఆత్మలు మనుషుల్లోకి రావు పరిశుద్ధాత్మ మాత్రమే విశ్వాసిలో నివాసం ఉంటాడు అయితే అవిశ్వాసులలోకి దురాత్మలొస్తాయి దయ్యాలు దేవుని బిడ్డలను లోబరుచుకొనజాలవు ఒకటి యోహాను నాలుగో అధ్యాయం నాలుగో వచనం అంటోంది మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు మనలో ఉన్నది పరిశుద్ధాత్మ లోకములోనివాడు సైతాను దేవుని బిడ్డలో సైతానుకు చోటుండదు పాతాళ బిలంలోకి పోవటం కంటే పందుల్లో ఉండడం మేలు అనుకున్నది సేన దయ్యం దయ్యాలు అనేకములు సైతాను ఒక్కడే అపవిత్రాత్మలు అంటే అవి మలిన దయ్యాలు పిశాచాలు దయ్యాల స్వభావం అపవిత్రత మురికి మలినం దయ్యాల చరిత్ర మనకు అనవసరం దేవుడు బైబిలులో దయ్యాల వివరాలు ఎక్కువగా చెప్పి ఉండలేదు దయ్యాల సేన సైతాను వశంలో ఉంది లూసిఫరు పరలోకము నుండి పడద్రోయబడినప్పుడు అతనితో పాటు దేవదూతలు పడిపోయారు అవే దయ్యాలు పిశాచాలు సైతాను కార్యక్రమాన్ని ఈ దయ్యాలు నిర్వహిస్తాయి మానవతను సర్వనాశనం చేయడమే సైతాను ధ్యేయం ఈ రోజున ఈ లోకంలో కొన్ని చోట్ల సైతాను పూజ ముమ్మరంగా జరుగుతోంది సైతాను సేన అనేక మందిలో పనిచేస్తోంది దేవుని బిడ్డలు ఈ విషయంలో ఎంతో మెళుకువగా ఉండాలి అపవాది తంత్రాలను పసికట్టండి యేసు ప్రభువుకు దయ్యాలను శాసించే సంపూర్ణాధికారం ఉంది గదరేనీయులు వచ్చి యేసును ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోమ్మన్నారు వారికి కంటే పందులు పందుల వ్యాపారం ముఖ్యమనిపించింది యేసు విలువ వారి కండ్లకు కనపడటం లేదు ఒక మనిషి ఆత్మకు ఆత్మ రక్షణకు ఉన్న విలువ వారి మనోనేత్రాలకు కనిపించదు ఇప్పుడు మార్కు యేసు చేసిన మరో అద్భుతాన్ని ప్రస్తావిస్తున్నాడు ఇంతకు ముందే దయ్యం పట్టిన వానికి విడుదల కలిగింది యేసు నీతో వస్తాను అన్నాడతడు కాని ఆయన వానికి సెలవియ్యలేదు నీవు నీ ఇంటికి వెళ్ళి అందరికీ సాక్ష్యం ఇవ్వు అన్నాడు అప్పుడు వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటించనారంభించగా అందరూ ఆశ్చర్యపడ్డారు ఇరవై ఒకటో వచనం నుండి ఇరవై నాలుగు వరకు పన్నెండేండ్ల నుండి రక్తస్రావరోగము కలిగిన ఒక స్త్రీ ఉన్నది ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకుని ఎంతమాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడింది ఆమె యేసును గుర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టితే బాగుపడతాను అనుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టింది వెంటనే ఆమె రక్తధార కట్టింది గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించింది వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళిందని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి అడిగాడు నా వస్త్రములు ముట్టినది ఎవరు ఆయన శిష్యులన్నారు జనసమూహము నీ మీద పడుతూ ఉండడము చూస్తున్నావే నన్ను ముట్టిందెవరని అడుగుతున్నావా ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనాలని ఆయన చుట్టూరా చూచాడు అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగినదై భయపడి వణుకుతూ వచ్చి ఆయన ఎదట సాగిలపడి తన సంగతి అంతా ఆయనకు చెప్పింది అందుకు ఆయన అన్నాడు కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది సమాధానము గలదానివై వెళ్ళు నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక नडि पिञ्चुना वा नरिसन्द्रमुनदेवा नवजीवनमार्गमुना ना जन्मतरीम्पा नरि पिञ्चुनाना वा నా జీవితీరమునా నాపజయారమునా నలిగిన నా హృదయమును నడి సుములుతు నాత్మవిదూయ నా దీక్ష ఫలింపా నానా కాలిడుము నా సేవ చేకునుము నడి నడిపించు నావా ప్రభు మార్గము విడిచి తిని ప్రార్థుటమాని తిని ప్రభువాక్యము వదలి తిని పరమార్థము మరిచి తిని ప్రపంచ నటనలలో బలహీనుడనైపుడు పాటి తుని మాట నడిపించున ప్రియశ్రోతలు వింటున్నారా రక్తస్రావ రోగి వైద్యులకు ఎంత డబ్బిచ్చిందో గాని ఏ వైద్యునికి అలవి కాని రోగమది పరమ వైద్యుడైన యేసు మాత్రమే ఆమెను స్వస్థపరచగలడు ఈమె విశ్వాసము గలదై యేసు వస్త్రమును ముట్టింది విశ్వాస స్పర్శ ఆ గుంపులో ఉన్న వారందరూ యేసును ముట్టినవారే గాని అంతమందిలో ఈ ఒక్క స్త్రీ మాత్రమే విశ్వాసంతో ఆయన వస్త్రము ముట్టింది అందరూ యేసును ఎరుగుదురు ఆయన మాకు తెలుసులే అని తేలికగా అనేస్తారు గాని ఎంతమందికి విశ్వాసమున్నది ఎంతమంది విశ్వాస స్పర్శను అనుభవించారు ఆమె విశ్వాసపు వేలు చాచి ఏసు వస్త్రమును వస్త్రపు చెంగును ముట్టింది వెంటనే రక్తస్రావం ఆగిపోయింది ఆమెకు పన్నెండు సంవత్సరాల నుండి ఈ రోగమున్నది అదే సమయంలో యాయీరు కుమార్తె చనిపోయింది ఆమెకు పన్నెండు సంవత్సరాల వయస్సు యాయీరు కుమార్తె ఇప్పుడో ఇంకాసేపటికో చనిపోతుంది ఈయన త్వరగా తెలుసుకొని వస్తే బాగుండు అనుకుంటున్నాడు యాయీరు యేసు ఆ సమయంలో రక్తస్రావ రోగిని బాగుచేసి ఆమెతో మాట్లాడుతున్నాడు ఏసు ఇంకా మాట్లాడుతూ ఉండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి అన్నారు నీ కుమార్తె చనిపోయింది నీవింకా బోధకుణ్ణి ఎందుకు శ్రమ పెడతావు ఏసు వారు చెప్పిన మాట లక్ష్యపెట్టక భయపడకు నమ్మిక మాత్రము ఉంచు అని సమాజమందిరపు అధికారితో చెప్పి పేతురు యాకోబు అతని సహోదరుడైన యోహాను అనే వారిని తప్ప మరెవరినీ తన వెంబడి రానియక సమాజమందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా ఉండి చాలా ఏడుస్తూ ప్రలాపిస్తూ ఉండడము చూచి లోపలికి పోయి అన్నాడు మీరెందుకు గొల్లు చేసి ఏడుస్తున్నారు ఈ చిన్నది నిద్రిస్తున్నదే కాని చనిపోలేదని వారితో చెప్పాడు అందుకు వారు ఆయనను అపహసించారు అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకుని ఆ చిన్నది పండుకొని ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చెయ్యిపట్టి తలితాకుమీ అని ఆమెతో చెప్పాడు ఆ మాటకు అర్థం చిన్నదానా లే వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగింది ఆమె పన్నెండు సంవత్సరాల ప్రాయము గల చిన్నది వెంటనే వారు బహుగా విస్మయం పొందారు జరిగినది ఎవరికీ తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టండి అని చెప్పాడు శ్రోతలు వింటున్నారా యేసు అవిశ్వాసులను బయటికి పంపివేశాడు ఏసు లోపలికి అడుగుపెట్టాడు తలితాకుమి అన్నాడు అది అరామిక్ భాషాపదం ఆ చిన్నదాని మాతృభాష అరామిక్ చిన్న గొర్రె లే ఆమె చిన్న గొర్రె యేసు దేవుని గొర్రె పిల్ల ఆయన నిన్ను నన్ను తలితాకుమి అని పిలుస్తున్నాడు నాయును విధవరాలి కుమారుణ్ణి ఇలాగే లేపాడు లాజరును కూడా సమాధిలో నుండి ఇలాగే లేపాడు తలితాకుమి యేసుకు వారిని లేపే హక్కు ఉంది లేవగానే ఆమెకు అన్నం పెట్టించాడు ఇది వాస్తవం ఊహ కాదు ఆమె సచ్చి బ్రతికి అన్నం తిన్నది అందరూ ప్రత్యక్షంగా చూచారు యేసు దేవుని కుమారుడు దేవుని సేవకుడు ఆయనకు సర్వాధికారము ఉన్నది ఆయన పరిచారము చేయించుకోవడానికి రాలేదు చెయ్యటానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన రక్తం ఇవ్వటానికి వచ్చాడు ఈ అధ్యాయంలోని మూడు అద్భుతాలను గుర్తించండి గదర ప్రాంతంలో ఒక వ్యక్తి నుండి దయ్యాలను వెళ్లగొట్టాడు రక్తస్రావ రోగిని బాగుచేశాడు యాయీరు కుమార్తెను బ్రతికించాడు దయ్యాలు రోగాలు చావులు ఈ మూడు సమస్యలకు పరిష్కర్త ఏసే శ్రోతలు వింటున్నారా సువార్త ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో దేవుడిచ్చిన ఆజ్ఞ ఎలాంటిది నీవు నీ ఇంటివారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ నీయందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారితో పంచుకో సాక్ష్యం అనగా కనిన వినిన సంగతులను తెలపటమే కాదు అనుభవించినవి కూడా ఇతరులతో పంచుకోవాలి పరిశుద్ధాత్మ అభిషేకమున్న ప్రతి ఒక్కడూ భూదిగంతాల వరకు సాక్షి అవుతాడు రక్తస్రావ రోగి ఉద్రేకాలు పలు విధాలుగా వ్యక్తం చేసింది ఆమె వైద్యుల వల్ల ఏ మేలు పొందలేదు గాని ఆర్థికంగా ఎంతో నష్టపోయింది మానసికంగా ఎంతో కుంగిపోయింది తన రోగం చెప్పకూడని భయంకర వ్యాధి లేవియకాండం పదిహేనో అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో వచ్చిన వరకు ఆమె అపవిత్రురాలు అంటుంది ధర్మశాస్త్రం ఆమె ముట్టిందంతా అపవిత్రమవుతుంది ఆమె వస్త్రం ఎవరికి తాకినా వారు అపవిత్రులవుతారు రోగం పోయిన తరువాత కూడా ఏడు రోజులు ఆమె తనను తాను పవిత్రపరచుకోవాలి ఎనిమిదో రోజు ఆమె రెండు పావురాలను యాజకుని ద్వారా దేవునికి బలిగా అర్పించాలి ఒక పావురము పరిహార బలి రెండో పావురము దహన బలి అపవిత్రత ఇశ్రాయేలీయుల మధ్య ఉండకూడదు అపవిత్రత పొడసూపితే చస్తారు జాగ్రత్త అంటుంది ధర్మశాస్త్రం అయితే ఏసు వస్త్రపు చెంగు తగలగానే ఆమె పవిత్రురాలైంది ఇది ధర్మశాస్త్రానికి కృపకు ఉన్న వ్యత్యాసం విశ్వాస ప్రాతిపదిక మీద దేవుని కృప వల్ల ఆమె స్వస్థత పొందింది ధర్మశాస్త్రపు కాడి నుండి విడుదల పొందింది మన అక్కర యేసు శక్తి ఈ రెండిటి సమన్వయం రక్తస్రావ రోగి కథనంలో మనం గుర్తించాలి యాయిరు అతని భార్య వారికి ఒక్కగా ఒక్క కూతురు ఆమెకు పన్నెండు సంవత్సరాల వయస్సు పన్నెండు సంవత్సరాలు ఆ దంపతులు తమ గారాబు కుమార్తెను చూచుకొని ఎంతో సంతోషపడ్డారు ఆ సంతోషమంతా ఇప్పుడు శోకంగా మారింది రోగి పన్నెండు సంవత్సరాలు రోగంతో నానా బాధలు పడింది గాని ఆమె బాధ యేసు స్పర్శతో మహానందంగా మారింది మన అక్కరలు ప్రభువుకు బాగా తెలుసు అన్ని పరిస్థితులు ఆయన వశంలో ఉన్నాయి యేసు యాయీరు ఇంటికి వెడుతూ ఎవరిని తీసుకువెళ్ళాడు పేతురు యాకోబు యోహాను యాయీరు కుమార్తె రోగపడక దగ్గరికి యాయీరు అతని భార్య మాత్రమే రావాలన్నాడు ప్రభు మిగతా గుంపంతా అవిశ్వాసులు విశ్వాసహీనులు ఏసు చేసే అద్భుతాలు చూడలేరు యాయూరు కుమార్తె చనిపోయిందని ఏడవడానికి వచ్చిన వారు ప్రకృతి సంబంధులు వారికి ఆధ్యాత్మిక విషయాలు అంతుబట్టవు అందుకే ప్రభు వారిని లోపలికి రానియలేదు తన శిష్యులలో ముగ్గురిని మాత్రమే ప్రత్యేకంగా ప్రభువు వెంటబెట్టుకుని తెచ్చాడు దేవునికి స్తోత్రం శ్రోతలు దయాలను గురించి ఈ అధ్యాయంలో చెప్పబడిన మాటలు మర్చిపోకండి దయ్యాలు పడిపోయిన చెడిపోయిన దేవదోతలు దయ్యాలు విద్వేషానికి అసూయకు అవివేకానికి ఆవేశ కావేశాలకు కర్తలు దయ్యాలు మనుషులను పట్టి పీడిస్తాయి మనుషులను దేవునికి ఆయన సత్యానికి దూరం చేస్తాయి అపస్త్రుల కార్యములు పదమూడవ అధ్యాయం ఆరు నుండి పన్నెండో వచనం వరకు గారడీవాడు అబద్ధ ప్రవక్త అయిన బర్యేసు ఇతడొక యూదుడు సెర్గి పౌలు అనే అధిపతి దగ్గర ఇతడున్నాడు ఎలుమ అనే గారడివాడు అధిపతిని విశ్వాసము నుండి తొలగించాలని చూచాడు పౌలు అతణ్ణి గద్దిస్తూ అన్న మాటలు సమస్త కపటముతో దుర్మార్గముతో నిండినవాడా అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టడం మానవు ఇవన్నీ సైతానుదోతలైన దయ్యముల లక్షణాలు దయ్యాల బోధలున్నాయి దయ్యాల భోజనపు బల ఉంది దయ్యపు లక్షణాలను మనం ఇట్టే పసికట్టగలం దయ్యాలలో కొన్ని వర్గాలున్నాయి మంచి దేవదూతల్లో కూడా అంతస్తులున్నాయి కొన్ని పట్టణాలు కొన్ని రాజ్యాలు దయ్యాల అధీనంలో ఉన్నాయి దేవుని దోతలకు సైతానుదోతలకు అదృశ్య యుద్ధం జరుగుతున్నది దయ్యాలను పారద్రోలగలగాలంటే దేవుని బిడ్డలు బలంగా ప్రార్థన చేయాలి దానియేలు గ్రంథం పదో అధ్యాయంలో దేవుడు తన ప్రవక్తకు ఈ సంగతులు స్పష్టం చేశాడు దేవుని బిడ్డలు మీరు సైతానును అతని సైన్యాన్ని ఒకటి యోహాను నాలుగో అధ్యాయం నాలుగో వచనంతో ఎదుర్కొని గెలవండి నాలుగో ఉన్నవాడు లోకములోని వానికంటే గొప్పవాడు లూకాసు వార్త పదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో యేసు తన శిష్యులకు అధికారమిచ్చాడు గదా ఇదిగో పాములను తేళ్లను తొక్కటానికి శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ఏది మీకంతమాత్రము హాని చెయ్యదు అయినా దయ్యాలు మీకు లోబడి ఉన్నవని సంతోషించక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ ప్రియుల ఇంతవరకు విన్నటువంటి ఆధ్యాత్మిక సత్యాలు మీకెంతో నిరీక్షణకరంగా ఉన్నాయని నమ్మి దేవుణ్ణి స్థుతిస్తున్నాం ఈ పాఠంలో ప్రభువు చేసిన మూడు అద్భుతాలను మనం గమనించి ఉన్నాం దయ్యాల సేనచే పట్టబడిన వాడిని భౌతిక మానసిక మరియు ఆధ్యాత్మిక బంధకాల నుండి ప్రభువు విడిపించినట్టుగా చూశాం అపవాదిపై ప్రభువు అధికారం కలిగి ఉన్నాడు ప్రభు తన ప్రజల విడుదల రక్షణ కొరకు వచ్చాడు ప్రియుల అపవాది తంత్రాలను దేవుని ప్రజలుగా మనం గుర్తెరగాలి మీ జీవితాల్లో అంధకార దురాత్మల ప్రభావాలు ఏమైనా మేమును ఇబ్బంది పరుస్తున్నాయా ప్రభువు వాటిపై అధికారం కలిగి ఉన్నాడని మనం గుర్తించాలి రక్తస్రావ రోగిని స్వస్థపరచడాన్ని విన్నాం అపవిత్రమైన రోగం కలిగిన ఆమె ఏసు వస్త్రపు చెంగు తగలగానే బాగుపడింది అదేవిధంగా చనిపోయిన చిన్న బాలికను తిరిగి బ్రతకరించడాన్ని మనం విన్నాం అదేవిధంగా చనిపోయిన చిన్న బాలికను తిరిగి బ్రతికించడాన్ని గురించి మనం విన్నాం చనిపోయిన వారు బ్రతుకుట అనే దానికి ఎక్కడా నిరీక్షణ లేదు అయితే తల్లిదండ్రుల విశ్వాస నిరీక్షణలను మన్నించి ప్రభువు యాయురు కుమార్తెను బ్రతికించడాన్ని విన్నాం స్వస్థత రక్షణ సైతాను నుండి అయిన విడుదల సర్వ సమృద్ధిగా ఈ సందేశంలో పొందగలం ఈ సందేశం నుండి మీరు పొందిన సంతోషం మాకు తెలియజేయండి మేము మీ కొరకు ప్రార్థిస్తాం సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడై ఉండి నడిపించనుగాక దైవాశిస్సులు